దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కుంభవృష్టి కొనసాగుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మహానగరం అతలాకుతలమవుతోంది. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్ సైతం నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా ముంబై థానేలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి. బయటికి రావాలంటేనే నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముంబైతో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలు కూడా నీటిలో నానుతున్నాయి. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చేసింది. కుండపోత వర్షానికి ముంబై వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ముంబైలోని సియాన్ రైల్వే స్టేషన్ ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. రెండు రోజులు కురిసిన భారీ వర్షానికి ప్లాట్ఫామ్ మొత్తం వరద నీరు చేరింది. దీంతో ఈ స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన అన్ని రైళ్లను దారిమళ్లించారు. మరికొన్ని రైల్వే స్టేషన్లోకి నీళ్లు రావడంతో కొన్ని రైళ్లు రద్దు చేయగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు లోకల్ ట్రైన్లది కూడా ఇదే పరిస్థితి. వరదల కారణంగా ఆ రైళ్లు నడవట్లేదు. కొన్ని విమాన సర్వీసులు రద్దవగా కొన్నింటి రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ఇక రోడ్లపై వాహనాలు తిరిగే పరిస్థితి ఎంతమాత్రం లేదు. ఏది రోడ్డు, ఏది డివైడరో తెలియని పరిస్థితి నెలకొంది. గురువారం ఒక్కరోజే ముంబైలో 242 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో బస్సులు, కార్లు సైతం నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో దీని ప్రభావం విమానాల రాకపోకలపై పడింది. ముంబైలో 30 విమాన సర్వీసులు రద్దు కాగా 118 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.